రీసెంట్గా మా ఏరియా జియో ఫైబర్ రెడీ అయ్యింది. నేను జియో ఫైబర్ కోసం రిక్వెస్ట్ రైస్ చేశాను, నాకు ఇన్స్టాలేషన్ కోసం ఇలా మెసేజ్ వచ్చింది. సో ఇప్పుడు ఇన్స్టాలేషన్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. మెసేజ్లో నాకు అలాట్మెంట్ అయిన టైంకే వాళ్ళు వచ్చారు. మా ఇంటికి దగ్గరలో ఉన్న జియో ఫైబర్ పోల్ అయితే ఉంది, వాళ్ళు ఎప్పుడు నియరెస్ట్ వే అయితే చూస్ చేసుకుంటారు, ఎందుకంటే ఫ్రీ ఇన్స్టాలేషన్ కదా. సో వాళ్ళకి కేబుల్ ఛార్జ్ అనేది తక్కువ అవుతుంది నియరెస్ట్ వే చూస్ చేసుకుంటే. ఆ పోల్ నుంచి కేబుల్ స్టార్ట్ చేసి టెరస్పై ఒక సపోర్ట్ పాయింట్ తీసుకున్నారు. సపోర్ట్ పాయింట్ తీసుకున్న తర్వాత ఆ కేబుల్ అనేది రూమ్ వెంటిలేటర్ నుంచి బయటకు తీసుకొచ్చి సీలింగ్ లోపల నుంచి అయితే వైర్ రన్ చేశారు. ప్రీవియస్లీ డిటిహెచ్ లైన్ అయితే రన్ చేసి ఉంది, సో సేమ్ వేలో ఈ ఆప్టికల్ కేబుల్ని కూడా రన్ చేశారు. ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయాక మనం ఒకవేళ జియో యూజర్ అయితే మన జియో నెంబర్కి ఆ జియో ఫైబర్ అనేది లింక్ చేస్తారన్నమాట. సో మనం జియో యాప్ ఓపెన్ చేశాక ఫైబర్ సెషన్లోకి వెళ్తే మన యూసేజ్ అండ్ మన వైఫై డీటెయిల్స్ అనేవి చూడొచ్చు. మన వైఫై నెట్వర్క్ని 100% ఇందులో కంట్రోల్ చేయొచ్చు యాప్ ద్వారా. వీ కెన్ చేంజ్ ద పాస్వర్డ్, యూ కెన్ చేంజ్ యువర్ యూజర్ నేమ్ ఎక్సెట్రా. అండ్ మన వైఫై నెట్వర్క్కి ఏ డివైజెస్ అయితే కనెక్ట్ అయ్యాయో టోటల్ లిస్ట్ అయితే మనకు అక్కడ కనిపిస్తుంది. అండ్ మన ప్లాన్ డీటెయిల్స్ ఎక్సెట్రా అన్నీ యాప్లో అయితే లింక్ అయిపోతాయి అన్నమాట. నేను బేసిక్ ప్లాన్ ఆప్టైన్ చేశాను, ఓన్లీ నెట్వర్క్ అండ్ ఫ్రీ కాల్స్ మాత్రమే ఇస్తారు. సో ఇన్స్టాలేషన్ 100% అయిపోయాక నేనైతే నెట్వర్క్ స్పీడ్ టెస్ట్ చేద్దాం అనుకున్నా. మనకి జియోలో సేమ్ అప్లోడ్ స్పీడ్ అండ్ సేమ్ డౌన్లోడ్ స్పీడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. నేను వేసింది 30 MB ప్లాన్. సో నాకు అరౌండ్ 30 MB అయితే స్పీడ్ వస్తుంది, అండ్ అప్లోడ్ స్పీడ్ తీసుకుంటే అరౌండ్ 35-34 MB స్పీడ్ అయితే వస్తుంది. నెట్వర్క్ స్పీడ్ అయితే బాగానే ఉంది. 30 MB అయినా సరే మనం యూట్యూబ్లో 4K 60fps వితౌట్ ఎనీ ఇంటరప్షన్ ప్లే చేయగలుగుతుంది. అండ్ ఇన్బాక్స్ కంటెంట్ మనం చూసుకుంటే ఫస్ట్ మనకి ల్యాన్ కేబుల్ ఇస్తున్నాడు, అంటే ల్యాండ్ లైన్ ఉంటే మనం అలా కనెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈథర్నెట్ కేబుల్, నెక్స్ట్ ఒక స్పేర్ ఆప్టికల్ టు ఆప్టికల్ కేబుల్ ఇచ్చారు, అండ్ ఒక యూజర్ మాన్యువల్. వైఫై రూటర్ పై మనకు ఒక ఎల్ఈడి లైట్ అయితే ఉంటుంది. ఆ లైట్ యొక్క బ్లింకింగ్ ప్యాటర్న్ బేస్ చేసి మన దాని యొక్క స్టేటస్ అయితే మనం తెలుసుకోవచ్చు. పర్సనల్లీ నాకైతే 999 ప్లాన్ బాగా నచ్చింది. మనకు 999 ప్లాన్లో అన్లిమిటెడ్ నెట్ యాక్సెస్ ఇస్తారు విత్ 30 MB స్పీడ్, అండ్ యాజ్ వెల్ అన్లిమిటెడ్ వైఫై కాలింగ్ కూడా ఇస్తారు. మనం వైఫై కాలింగ్ యూజ్ చేయాలంటే జియో జాయిన్ అనే ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. జియో జాయిన్ యాప్ నుంచి ఫోన్ చేసేటప్పుడు జియో ఫైబర్కి కొత్త నెంబర్ వస్తుంది, ఆ నెంబర్ నుంచి మాత్రమే ఫోన్ కాల్స్ వెళ్తాయి.